ఈసారి లిటరల్గా ఏమైందంటే ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్కు అవుట్ రైట్గా షిఫ్ట్ అయిందని చెప్పి సెఫాలజిస్టులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా అంటే ఫత్వా జారీ చేసినట కాంగ్రెస్కు ఓటేయమని చెప్పి. సో ఆ రకంగా ఎంఐఎం ఈసారి గణనీయంగా ఓట్లను కోల్పోబోతుంది. సేమ్ టైం ఓల్డ్ సిటీ వాళ్ళకు కంచుకోట కదా, 7 సీట్లలో మలక్పేట డౌటు, నాంపల్లి గన్షాట్గా ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడని చెప్పి ఆల్రెడీ సర్వేలు తేల్చేసినాయి. ఇంకొకటి, యాదవ్పూర్ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి జూపల కృష్ణారావు ముందంజలో ఉన్నాడు. ముషిరాబాద్లో రెండవ రౌండ్లో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతుంది. కొడంగల్లో ఒకసారి కొడంగల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, కొడంగల్లో రేవంత్ రెడ్డికి 1365 ఓట్ల మెజారిటీ కనపడుతుంది. 5000 తొలి ఫలితం, తొలి రౌండ్లో 5503 ఓట్లేమో కాంగ్రెస్కు పడ్డాయి, బీఆర్ఎస్కేమో 4138 పడ్డాయి. నెక్ టు నెక్ కొనసాగుతుంది ఇక్కడ. సిరిసిల్లలో ఇది తొలి రౌండ్లో కేటీఆర్ 265 ఓట్ల వెనకబడ్డాడు. సో చాలా టఫ్ ఫైట్ అనమాట. అక్కడ పద్మశాలిలో ఓట్లు ఇంచుమించు 70,000 ఉంటాయి. వాళ్ళలో ఒక అభ్యర్థి పోటీ చేస్తుండే, ఆయన వల్ల బీఆర్ఎస్కు గండిపడే అవకాశం ఉందన్న కథనాలు కూడా వినిపించినాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీంతోపాటు కేకే మహేందర్ రెడ్డి ఇప్పటికి 3 సార్లు అయింది ఓడిపోబట్టి ఆయన మీద సింపతి బాగా ఉంది. సో మరి ఆ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసి లాస్ట్ వరకు ఏమైందో చూడాలి. ఇప్పుడే చెప్పలేము అనమాట దాన్ని. రంగారెడ్డి 24 మొత్తం ఓవరాల్ చూస్తే 24 కాన్స్టెన్సీల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది, 50 కాన్స్టెన్సీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, 5 కాన్స్టెన్సీలో అలాగే బీఆర్ఎస్ కొనసాగుతుంది ముందంజలో. సో ములుగులో సీతక్క 3000 పై ఓట్ల ఆధిక్యం ఉందా? సో మొత్తం ములుగులో 3000 ఓట్ల పైన ఆధిక్యంలో సీతక్క ముందంజలో కొనసాగుతా ఉంది. సో ఇది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ మొత్తం 9 మండలాలు ఉంటాయి ఆడ ములుగులో. చాలా పెద్ద నియోజకవర్గం, అంటే వైశాల్యం పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వైశాల్యం పరంగా చాలా పెద్ద ఉంటుంది విస్తీర్ణం పరంగా, కానీ విలేజ్ ఓట్లు తక్కువనే ఉంటాయి. దూరం ఉంటుంది, ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క విలేజ్ చాలా దూరం ఉంటుంది. సో కాబట్టి ఏ ప్రాంతంలో ఉందో అంటే ఈ బెల్ట్ లో స్టార్ట్ అయితే సపోజ్ తాడువాయి ఇటు ఈ బెల్ట్ వచ్చిన తర్వాత అక్కడ జ్యోతెక్కకు సంబంధించినటువంటి అప్డేట్ చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. రంగారెడ్డి జిల్లాలో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. సో రంగారెడ్డిలో తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ముందంజలో ఉన్నారని చెప్పి మనల్ని ఎవరో ఇంతకుముందు చెప్పారు. అక్కడ బుయ్యాని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెనకబడ్డాడు. ఇక పాలమూరు విషయానికి వస్తే మొత్తం 14 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 14 సెగ్మెంట్ తుర్తిలో ఫస్ట్ రౌండ్లోనే 3256 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు కాంగ్రెస్. అక్కడ గ్యాదర్ కిషోర్ కష్టమే. మందెల శామ్యులకు వచ్చే మెజార్టీ గురించి డిస్కస్ జరుగుతుంది అక్కడ. 25,000 నుంచి 40,000 ఓట్ల మధ్యలో ఆయన గెలుస్తాడు అని చెప్పి సర్వేల అంచనా. చూద్దాం ఏమవుతుంది. ధర్మపురిలో 400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఆధిక్యం. ధర్మపురిలో ఎవరు? కొప్పుల ఈశ్వర్ ఉంటుంది. సో అది ఆది శ్రీనివాస్ లాస్ట్ టైం 150 ఓట్ల తేడా. ధర్మపురంలో ఒకటి మాట్లాడుకోవాలి, డెవలప్మెంట్ విషయంలో చాలా అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఈవినింగ్ వరకు అలా ధర్మపురి ఫలితము అటు ఇటు అయినా కానీ మాక్సిమం ఆడ కొప్పులీశ్వర్కే గెలిచేటువంటి అవకాశాలు క్లియర్ కనపడుతున్నాయి. మానకొండూరులో కవంపల్లి సత్యనారాయణ ఆధిక్యం, అఫ్కోర్స్ రసమయ బాలకిషన్ మీద. సిర్పూర్లో బీజేపీ ఆధిక్యంలో ఉందంట. సిర్పూర్ గురించి కూడా మంచి ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ అది. సో సిర్పూర్లో మొత్తం 4 చతుర్ముఖ పోరు యాక్చువల్ గా. బీఆర్ఎస్ నుంచి కోరేర్ కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు, బీఎస్పీలో ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోటీలో ఉన్నాడు. అక్కడ 4 మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. అయితే కోనేరు కోనప్ప ఏ స్థానం అనేది తెలియదు, బట్ పాల్వాయి హరీష్ ఇప్పుడు లీడ్ లో ఉన్నాడా? 265 ఓట్ల మెజార్టీలో ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉన్నాడు ఆయన. మొత్తం అంటే బీజేపీ ఇప్పుడు ఎక్కువ స్థానాలు ఆశిస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఆదిలాబాదు. 1 సిర్పూరు, 2 బోధు, 3 నిర్మల్, 4 ముదోల్, తర్వాత పాయల్ శంకర్ది ఎక్కడ ఆదిలాబాద్ స్థానం. ఇది 4 స్థానాల మీద ఆ పార్టీకి చాలా హోప్స్ ఉన్నాయన్నమాట. చూద్దాం మరి ఏమైతుంది ఫైనల్ గా. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ విషయానికి తీసుకుంటే ఇద్దరు మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. పాలమూరు నుంచి శ్రీనివాస్ గౌడ్, ఆయన మీద ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. విపరీతమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరు? శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి అక్కడ స్థానికంగా చెప్తారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీ చేసిన వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. తూడి మేఘారెడ్డి అంటే నామినేషన్ల ప్రక్రియ రేపు ముగుస్తుంది అనగా ఈరోజు నైట్ అంటే 9వ తారీఖు రోజు నైట్ ఆయన అభ్యర్థిత్వం
బి ఫామ్ కన్ఫర్మ్ అయిందన్నమాట. అంతకు ముందు మాజీ మంత్రి జిల్లాల చిన్నారెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టైంలో అంటే చిన్నారెడ్డి అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయినప్పుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుస్తాడు, సేఫ్గా బయటపడతాడు అని చెప్పి కథనాలు వినిపించిన తరుణంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటమికి బాటలేసిందనమాట. వనపర్తిలో మొత్తం 8 మండలాలు ఉంటాయి, అందులో అవుట్రైట్గా మండలాలకు మండలాల్లోనే నిరంజన్ రెడ్డి వెనుకబడే పరిస్థితి ఉందని చెప్పి అక్కడ స్థానికంగా మనకు వినిపించిన మాట. ఇక నాగరకర్ణంలో మరి జనార్దన్ రెడ్డి, అలంపూర్లో విజయుడు అంటే చెల్ల వెంకటరామరెడ్డి ఆయన వెనుకుండడం వల్ల విజయుడు గెలిచే అవకాశం ఉంది. తర్వాత గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటే అత్తాకోడల మధ్యలో అధికారం షేరింగ్ జరుగుతుంది కాబట్టి గద్వాలలో బంగ్లా దాటి అధికారం బయటకు పోవద్దన్న ఉద్దేశంతోన వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకున్నారన్న కథనాలు వినిపిస్తున్న తరంలో ఈ 3 సీట్లలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెప్పి అక్కడ స్థానికంగా వినిపిస్తున్న మాట. చూద్దాం ఏమవుతుంది అన్నది.